నకిలీ ఓట్లపై ప్రధాన పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తీవ్రమయ్యాయి. నకిలీ ఓటర్ కార్డులను మీడియా ముందుంచి అన్యాయం జరుగుతుందంటూ విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు మళ్ళా విజయప్రసాద్ ఆరోపించారు. సుమారు 8000 నకిలీ ఓట్లు ఉన్నాయని వివరించారు. తాను ఆధారాలతో బయటపెట్టానని, ఒకవేళ అవి తప్పులని తెలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్న మళ్ళా విజయప్రసాద్ తో మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దొంగ ఓట్ల విషయంలో అటు టీడీపీ ఇటు వైసీపీ ఒకరికొకరు నిందించుకుంటున్న పరిస్థితి. తాజాగా వైసీపీ సుమారుగా 8000 ఓట్లను, అంటే నకిలీగా భావిస్తున్న ఓట్లను పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి నగర శాఖ అధ్యక్షులు మళ్ళా విజయప్రసాద్ మనతో ఉన్నారు. సార్, ఈ ఓట్లను ఎలా గుర్తించారు? ఈ నకిలీ ఓట్లుగా, అంటే డబ్బులుగా ఉన్నాయి, స్థానికంగా లేనప్పటికీ కూడా వాటిని ఓట్లుగా రూపొందించడం జరిగింది, ఎలా గుర్తించారు, అధికారులకు ఎలా ఫిర్యాదు చేశారు? ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలన్న ఉద్దేశంతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మరి మేము డోర్ టు డోర్ మా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఏజెంట్స్గా నియమింపజేసి వాళ్ళ ద్వారా డోర్ టు డోర్ లిస్టులు పట్టుకొని వెళ్ళి వెరిఫై చేయించినటువంటి కార్యక్రమం చేశాం. దురదృష్టం ఏంటంటే 2019 ఫిబ్రవరిలో ఇది కన్ఫామ్ లిస్ట్ అని చెప్పి ఇచ్చినటువంటి దాంట్లో ఈరోజు వెబ్సైట్లో చూస్తే ఆ ఓట్లు లేవు. దానికి బాధ్యులు ఎవరండి? వాళ్ళు అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తొలగించారని. ఆ ఐడీ నెంబర్ మా దగ్గర ఉంటుందా చెప్పమానండి. ప్రతిపక్ష నాయకుల దగ్గర కానీ, కార్యకర్తల దగ్గర కానీ వారి తాలూకా వెబ్సైట్ తాలూకా ఐడీ నెంబరు బిఎల్ఓస్ దగ్గర ఉంటుంది, లేదంటే ఆ ఎలక్ట్రో ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రో ఆఫీస్ దగ్గర ఉంటుంది, సామాన్యుల దగ్గర ఉండదే. మరి అది ఎవరికి ఇస్తారు? అధికారంలో ఉన్నోళ్ళకి ఇస్తారు. మాకెందుకు ఇస్తారు అంటే ఎవరు తొలగించినట్టు? వాళ్ళు తొలగించినట్ట, మేము తొలగించినట్ట? ఒకే పేరు మీద 2-3 ఓట్లు ఉన్నటువంటివి ఐడెంటిఫై చేసి ఆ నెంబర్లు కూడా వేసి మరి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. ఆయన వెరిఫై చేసి ఎలక్షన్ ఆఫీసర్కి ఇయర్మార్క్ చేసి పంపిస్తాం, వాళ్ళు ఎవరైనా కానీ ఓటింగ్కి వస్తే వాటిని పట్టుకోమని చెప్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. దానికి మేము హ్యాపీ ఫీల్ అయ్యామండి. నేను అడిగేది ఒకటే, మీరు అన్నారు చూడండి ఒకరి మీద ఒకరు సవాలు ప్రతిసవాలని. నేను సవాలు ప్రతిసవాలు చేయాలన్న ఉద్దేశం కాదు. మళ్ళా విజయప్రసాద్ అనేవాడు స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఒకవేళ అది తప్పు అయితే కనుక, తప్పు చేసినందుకు గాను రాజకీయంగా నైతిక విలువలతో కూడి ఉండాలి కాబట్టి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పాను. అది నిజమైతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోండి అని చెప్పాను. నేనేం తప్పు మాట్లాడానండి? దిస్ ఇస్ నాట్ సవాల్. ఇది సవాల్ అని ఎలా అంటారు? ఇది సవాల్ కాదే, నైతిక బాధ్యత వహిస్తానని చెప్పాను నేను. ఎందుకంటే మీరు అనొచ్చు, సార్ అలాంటి అభియోగాలు మోపకూడదు కదా అని. దట్ ఈస్ ద రీజన్. నేను అభియోగం కాదు మోపింది, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రోల్లో ఉన్నాయి. ఇదేదో పేపర్ కాదండి. నేను కష్టపడ్డాను, పనిచేశాను, నాకు ఓటయ్యని. దొంగదారులు దొడ్డిదారులు వెళ్లాల్సిన అవసరం ఏంటండి? పనిచేసేవాడు లక్షణం అది కాదు, పని చేయలేనివాడు లక్షణం అది. ఇది ఏదైతే మళ్ళా విజయప్రసాద్ ఒక సవాల్ అయితే విసురుతున్నారు, రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటానని చెప్తున్నారు. తాను చేస్తున్నది ఆరోపణ మాత్రమే కాదు, పక్క ఆధారంతోనే ఈ దొంగ ఓట్లు కానీ లేదంటే రిపీటెడ్ ఓట్ల విషయంలో పక్క ఆధారాలతోనే ఈరోజు మీడియా ముందు ఉంచడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఏమైనప్పుడు కూడా ఒకవైపు అభ్యర్థులు ఖరారవుతున్న నేపథ్యంలో ప్రచార సన్నాహాలు చేసుకుంటున్న వైసీపీ, మరోవైపు ఓట్ల తొలగింపు నిశ్చితంగా దృష్టి పెట్టినట్లు మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ సాయిరాంతో ప్రసాద్, ఏపీ 20.